ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో 41 సిఆర్పిసి నోటీస్తో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు ప్రెస్ క్లబ్లో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని దళిత సంఘాల నాయకులు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మంగమూరు రోడ్డు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నందు పెట్రోల్ కొట్టించుకునేందుకు మంగమూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు కంకణాల నాగరాజు వెళుతుండగా పెట్రోల్ బంక్ నుండి వస్తున్న ఆలకూరుపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పమిడి కిషోర్ అనే వ్యక్తి మద్యం మత్తులో నాగరాజును కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన అతన్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అత్యంత అమానుషమని కేసును నీరుగార్చే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ముద్దాయిని అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావల సుధాకర్, కేవీపీఎస్ నాయకులు రఘురాం, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మిరియం అంజుబాబు, జేబీఎం నాయకులు అంబటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దళితులకు గిరిజనులకు పెద్ద ఎత్తున రక్షణ చట్టంగా ఉంది. దీని మీద నీరుగార్చడం కోసం గతం నుంచే అగ్రకుల పెత్తందారులు రకరకాల ప్రయత్నాలు చేశారు. దళితులకు గిరిజనులకు ఆసరాగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ 2018 అమెండ్మెంట్ చట్టం కూడా రావడం, 16లో రావడం కూడా జరిగింది. అయితే ఈరోజు పోలీసులు ఈ యొక్క చట్టాన్ని నీరుగార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించి కూడా బెయిల్స్ ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా అన్ని దళిత ప్రజా సంఘాలుగా ఈరోజు దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చట్టాన్ని పకడ్బందీగా ఎన్ని చట్టాలు చేసినప్పటికీ పోలీసులు మాత్రం దీన్ని నీరుగార్చేస్తూ ఉన్నారు. అందుకని ఈ విధంగా ఈరోజు 41 నోటీస్ ఇచ్చి ఈ జిల్లాలో అనేక ఘటనలు జరిగినాయి. ఈ యొక్క ఘటనలో ఇక్కడే కంకణాల నాగరాజు ఉన్నాడు, అట్లానే హౌసింగ్ బోర్డులు ఈ మధ్యకాలంలో ప్రేమజంట చేసుకుంటే వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి 41 ఇష్యూ చేసి ఈ మేము వాళ్ళకి మాకు చట్టం ఉంది కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా దురాగతమైనటువంటి విషయం, కానీ ఇది వర్తిస్తుంది అని చెప్పి పోలీసులు దీన్ని ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, నా పేరు చావడ సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా నేరస్తుడిని అరెస్ట్ చేయకుండా అతనికి 41 నోటీస్ ఇచ్చేసేసి మేము బెయిల్ ఇచ్చాము, చట్టంలో అవకాశం ఉందని చెప్పి డిఎస్పీ గారు నాగరాజు తోటి స్వయంగా చెప్పాడు. 71-72 సంవత్సరాల తర్వాత భారతదేశంలో దళితులు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, దాడులు జరుగుతుంది, వాళ్ళకి రక్షణ కల్పించాలంటే ప్రత్యేకమైన ఒక చట్టం కావాలని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టారు. కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల రిపేర్ చేయటంతో అలాంటి దాన్ని మరలా పోలీస్ డిపార్ట్మెంట్లు దాన్ని ఏదో విధంగా నీరుగార్చడం అనేది చేస్తున్నారు. స్పష్టంగా 13వ తారీఖు నాడు నాగరాజు మీద పమిడి కిషోర్ అని అతను దాడి చేశాడు, కొట్టాడు, అతను చెంపంతా వాసింది, హాస్పిటల్లో సర్టిఫికేట్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉన్నాయి, ఎందుకు నువ్వు ఇచ్చావనేటువంటి డిఎస్పీ ఈ సందర్భంగా నాగరాజు పోయి ఆయన కలిస్తే ఆయన డిఎస్పీ చెప్పిందంటే నీకు ఏమి నేను అన్యాయం చేయలే, నీకు కేసు నష్టం అని చెప్పి నేను ఎక్కడ రాయలా, కానీ చట్ట ప్రకారం అతనికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చానంటే చెప్తాడు. ఇక్కడ ఉన్నది మోసం అంతా. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నుంచి ఆశించి ఓట్లు వేశారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇక్కడ జిల్లా ఎస్పీ గారు దీంట్లో జోక్యం చేసుకుని వాళ్ళు కిషోర్ అరెస్ట్ చేస్తేనే మీ మీద నమ్మకం కలుగుతాయి. శేఖర్, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇవాళ మనం చూస్తే జిల్లాలు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తం కావచ్చు, దళితుల మీద దాడులు జరుగుతుంది. ఆ దాడి జరిగిందా లేదా తెలుసుకోకుండానే మరి కేసు ఈరోజు ఫైల్ చేయాలని చెప్పేసి చట్టంలో ఉన్నప్పటికీ మరి దాన్ని పోలీసులు పట్టించుకున్న పరిస్థితి మనకు కనిపించట్లా. రెండోది ఇవాళ ఒంగోలులో మరి ఈ విషయం కావచ్చు, నిన్న దోర్నాల మండలం కూడా ఒక అగ్రకులానికి చెందిన మనిషి ఒక మహిళల్ని ఈరోజు అనేక రకాలుగా చిత్రం గురి చేస్తే మరి అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి దాని సమయం వాళ్ళని శిక్షించాల్సిన పోయి ఈరోజు పోలీసులు ఈరోజు విచారణ పేరిట డిఎస్పీ విచారణ అని ఇలాంటి ఎస్పీ విచారణ అని ఇట్లా విచారణ పేరిట దాన్ని కాలయాపన చేస్తూ ఎవరైతే నేరస్తులు ఉన్న వారికి ఈరోజు పోలీసులు ఈరోజు వస్తు వంతుపడుతున్న పరిస్థితి ఉంది. ఒక కేసు నమోదు చేయాలంటే ఎటువంటి విచారణ అవసరం లేదని చట్టం మనం చెబుతోంది. ముందు తక్షణమే అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చట్టంలో ఇప్పుడు ఉంది కాబట్టి పోలీసు వారు అన్నీ ఈ చట్టాన్ని నీరుగార్చే విధంగా చేయరాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం యొక్క సంరక్షణ కోసం అనేక సంవత్సరాలు దళితులు గిరిజనులు ప్రజాస్వామ్య బాధలో పోరాడి సాగుతున్న చట్టం ఇది. మంగమూరు గ్రామం 13వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకి మంగమూరు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టుకోవడానికి నేను బొలెరో వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అదే సమయంలో పమిడి కిషోర్ అనే వ్యక్తి ఎదురుగా కారు తీసుకొని వచ్చాడు. కారు తీసుకొని వచ్చి నన్ను తిట్టడం జరిగింది. రే కారు తీరా, నాకు బండి తీరా నా కొడక అన్నాడు. సరే నన్ను కాదులని చెప్పేసి నేను ముందుకు పోవడం జరిగింది. ఏంట్రా లెక్క లేకుండా మళ్ళీ ముందుకు వస్తున్నావు అని చెప్పేసి వచ్చి నా దగ్గర బండి తాళము ఫోన్ లాక్కున్నాడు. ఫోన్ లాక్కొని చంపు పెట్టి ఏ ఊరు రా మీద అడిగాడు. మాది మంగమూరు అంబేద్కర్ నగర్ అని చెప్పాను. అంబేద్కర్ నగర్ అని చెప్పినాక
అతను కారులో నుంచి 3 సార్లు ఎక్కటం దిగటం నా మీద దాడి చేశాడు. దాడి బాగా కొట్టాడు, నాకు సంభవ పెట్టి అంతా తలగ పెట్టి కొట్టున్నాడు. కొట్టినప్పుడు నేను పడిపోయాను లేపి మరీ చొక్కా చించి మరీ కొట్టాడు. దీని వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్లో ఎమ్మట అర్ధగంటలో పోయి నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన వెంటనే ఒక 3 రోజుల తర్వాత డిఎస్పి గారిని కలవడం జరిగింది. డిఎస్పి గారిని కలిసి అరెస్ట్ చేయమని అడిగాము. అరెస్ట్ చేయమని అడిగితే నీ కేసులో అతను 3 సంవత్సరాలు లోపే జైలు శిక్ష పడుతుంది, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేలోపు కేసులకి 41 నోటీస్ ఇవ్వచ్చు, నేను నీకేం అన్యాయం చేయలేదు, నాయమే చేశాను, కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, కేసులో ఫేక్ అని ఏం రాయలేదు, జరిగిన వాస్తవం జరిగిందనే రాశాను నేను, కాబట్టి నీకు నాయమే జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను అన్నాడు. అతను అరెస్ట్ చేయలేదు సార్ అని చెప్పంటే నోటీస్ ఇచ్చాము, అతను మా ఆధీనంలో ఉన్నట్టే లెక్క, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు రమ్మంటే చెప్పాను అన్నాడు. కాదు సార్, అతను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్, అతని వల్ల నాకు హాని ఉంది, ప్రాణహాని ఉందని చెప్పేసి నేను అతనికి డిఎస్పి గారికి వివరించి చెప్పడం జరిగింది.